హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు టుడే వీడియోలో మనం నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం నోటిఫికేషన్ ఫుల్ మనకి ఈ రోజే రావడం జరిగింది మనకి ఎయిటీన్త్ జూలై నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మనకి అప్లై చేసుకోవడానికి సెవెంత్ ఆగస్ట్ ఓకే ఏడు ఆగస్ట్ అనేది అప్లై చేసుకోవడానికి అయితే చివరి తేదీ ఆన్లైన్లో అయితే మీరు అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫేజ్ వన్ అనేది సెవెంత్ సెప్టెంబర్ని అయితే టెన్ టూగా కండక్ట్ చేస్తారు మనకి వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకి ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అయితే ఉంటాయి ఎక్కువ మంది మనకి ఎనీ గ్రాడ్యుయేషన్తో అప్లై తీసుకునే పోస్ట్ అయితే జనరల్ కేటగిరీ ఓకే మనకి అసిస్టెంట్ మేనేజర్ ఆర్టీబిఎస్ జనరల్ కేటగిరీ పోస్టులు అయితే ఎనభై ఉన్నాయి దీనికైతే ఎన్ని డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్రేజర్కి ముప్పై మూడు ఎస్సీకి పన్నెండు ఎస్టీఆరు ఓబీసీ ఇరవై ఒకటి ఈడబ్ల్యూఎస్ ఎనిమిది టోటల్గా ఎనభై పోస్టులు అయితే ఉన్నాయి ఓకే మనకి పీడబ్ల్యూ వాళ్ళకి అయితే మొత్తం అన్నిటికీ కలిపి ఏడు పోస్టులు అయితే కేటాయించారు ఓకే మనకి అలాగే కింద డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి మీరు అగ్రికల్చర్ రిలేటెడ్ డిగ్రీ చేస్తుంటే కనుక అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అలా ఫిషరీ ఫారెస్ట్రీ ల్యాండ్ డెవలప్మెంట్ సాయిల్ సైన్స్ ప్లాంటేషన్ హార్టికల్చర్ సివిల్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫైనాన్స్ ఎంబీఏ రిలేటెడ్ ఫైనాన్స్ చేసిన వాళ్ళకైతే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది కంప్యూటర్ ఐటీ యాగ్రి మార్కెటింగ్ బిజినెస్ సారీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇలా మనకి రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి మీరు ఏదో ఒక జాబ్కు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో మనకి జనరల్ కాకుండా మిగతా పోస్టులకైతే కాంపిటీషన్ అయితే తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇటువంటి రిలేటెడ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైతే తక్కువ మంది ఉంటారు కాబట్టి ఓకే జనరల్కి మాత్రం ఎనీ డిగ్రీ కాంపిటీషన్ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది ఓకే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే మనకి స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా గ్రేడియా మనకి జనరల్ ఏదైతే ఉందో ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే సరిపోతుంది మీకు బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీని చేస్తే అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు డిగ్రీలో అరవై శాతం మార్కులు అయితే వచ్చి ఉండాలి ఎస్సెస్టీ పీడబ్ల్యూ అయితే యాభై ఐదు శాతం వచ్చినా సరిపోతుంది మనకి పీజీ చేసినా సరిపోతుంది మనకి పీజీ ఎంబీఏ పీజీటీఎం చేస్తే మీకు యాభై ఐదు శాతం వచ్చినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే ఎస్ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే పీజీ చేస్తే యాభై శాతం ఉన్నా అప్లై చేసుకోవచ్చు లేదా మీరు సిఏ సిఎస్ ఐసీడబ్ల్యూఏ పిహెచ్డి ఏది చేసినా సరే మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే మీకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అయితే ఈ జాబ్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ఫిషరీ సైన్స్ చేస్తే ఫిషరీ జాబ్స్ అలాగే ఫారెస్ట్రీ డిగ్రీ చేసిన వాళ్ళకి ఫారెస్ట్రీ అలాగే మనకి అగ్రికల్చర్ సాయిల్ సైన్స్ ఎగ్రానమీ చేసిన వాళ్ళకి ల్యాండ్ డెవలప్మెంట్ సాయిల్ సైన్స్ అలాగే మీకు హార్టికల్చర్ చేసిన వాళ్ళకి మనకి హార్టికల్చర్ ప్లాంటేషన్ జాబ్స్ అనేవి అలాగే మనకి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ అలాగే మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేసిన వాళ్ళకి లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి సో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ సైన్స్ షాప్స్ అనేవి అలాగే బీబీఏ కానీ బీఎంఎస్ కానీ లేదా మనకి టూ ఇయర్ పీజీ డిప్లొమా మేనేజ్మెంట్ ఫైనాన్స్ కానీ ఫుల్ టైమ్ ఎంబీఏ ఫైనాన్స్ కానీ చేసిన వాళ్ళకి మనకి ఫైనాన్స్ రిలేటెడ్ జాబ్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకే అలాగే కంప్యూటర్ ఐటీ చేసిన వాళ్ళు ఉంటే కనుక ఈ కంప్యూటర్ ఐటీ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు లేదా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి సోషల్ వర్క్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ స్టడీస్ చేసిన అయితే ఈ డెవలప్మెంట్ మేనేజ్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మనకి రాజభాష ఏదైతే హిందీ ఉంటుందో మనకి బ్యాచలర్ డిగ్రీ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియం అనే ఉండాలి విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆర్స్ కంపల్సరీ ఎలక్ టూ సబ్జెక్ట్గా ఉండి అలాగే పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ మినిమం వన్ ఇయర్ హిందీ ఇంగ్లీష్ మనకి చేసి ఉంటే కనుక ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకే మోస్ట్లీ అయితే మనకి జనరల్ పోస్ట్లు అయితే ఏదైనా గ్రాడ్యుయేషన్ అరవై శాతం ఉంటే కనుక మీరు ఏదైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్కువ మందికి అయితే అది ఎలిజిబిలిటీ ఉంటుంది చెక్ చేసుకోండి మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి డీటెయిల్స్ అయితే కింద మనకి చెప్పాను కదా ఒకసారి మీరు డీటెయిల్గా చూసుకోండి ఓకే ఇన్ కేస్ మీకు సిక్స్టీ పర్సెంట్ కాకుండా మనకి గ్రేడ్లో సీజీపీఏలో వస్తే కనుక మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంటే మీకు సిక్స్టీ పర్సెంట్ కింద అయితే లెక్క వస్తుంది సో సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కానీ అందుకంటే ఎక్కువ ఉంటేనే గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తక్కువ ఉంటే కనుక మీకు మిగతా కేటగిరీ అయితే అవకాశం లేదు ఎస్ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే మాత్రం మనకి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉన్న సరిపోతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు మీ సీజీపీఏ అనేది మనకి పర్సంటేజ్ అనేది టేబుల్ అయితే ఇచ్చారు ఇక్కడ దీన్ని బట్టి మీరు చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉందో చూ లేదో చూసుకోవచ్చు ఓకే మీ క్వాలిఫికేషన్ అనేది ఒకటి జూలై నాటికి అయితే ఉండాలి ఒకటి జూలై నాటికి మీ ఫైనల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి మీ రిజల్ట్ అనేది డిక్లేర్ అయి ఉండాలి అప్పుడే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది మనకి ఏజ్ విషయానికి వస్తే మనకి ఒకటి జూలై క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇరవై ఒకటి నుండి ముప్పై లోపు అయితే ఉండాలి అప్రైస్ రిలాక్సేషన్ ఎస్టీకి మనకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి నాన్ క్రీమ్ లేయర్ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి టూ హండ్రెడ్ మార్క్స్కి రీజనింగ్ ఇంగ్లీష్ కంప్యూటర్ నాలెడ్జ్ క్వాంటిటీ యాడ్చు డిసిషన్ మేకింగ్ జనరల్ అవేర్నెస్ ఎకానమీ అండ్ సోషల్ ఇష్యూస్ రిలేటెడ్ రోలర్ ఇండియా అలాగే అగ్రికల్చర్ అండ్ రోలర్ డెవలప్మెంట్ విత్ ఎంపసిస్ ఆన్ రోలర్ ఇండియా ఓకే ఇటువంటి సబ్జెక్ట్స్ మీద ఇంగ్లీష్ హిందీలో పేపర్ మాత్రం మనకి ఇంగ్లీష్ హిందీలో మాత్రమే ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్కి మనకి ఎగ్జామ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ యాజ్ యూజువల్గా వన్ ఫోర్త్ అయితే ఉంటుంది నెక్స్ట్ మెయిన్స్ అనేది ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది ఫేజ్ వన్ వచ్చేసరికి ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే చీరాల శ్రీకాకుళం గుంటూరు కడప కర్నూలు నెల్లూరు రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం తిరుపతి కాకినాడ విజయనగరంలో అయితే మీకు పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి అలాగే తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మంలో అయితే మీకు పరీక్షా కేంద్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఫేజ్ టూ ఎగ్జామ్ మాత్రం హైదరాబాద్ మాత్రమే సెంటర్ అయితే ఉంటుంది ఇది గమనించండి అప్లై చేసుకోవడానికి ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే నూట యాభై రూపాయలు మిగతా వాళ్ళందరూ కూడా మనకి ఎనిమిది వందల రూపాయలు ఫీజు అయితే పే చేయాలి ఓకే మీకు నోటిఫికేషన్ లింక్ అలాగే ఈ వెబ్సైట్ పేజ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఏ ఆర్డీబీఎస్ రాజభాష సర్వీస్ అని ఉంది కదా ఇక్కడ కింద అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది మీకు అప్లై చేయాలనుకుంటే కనుక కింద అప్లై మీద క్లిక్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు మనకి పిఎన్ఎస్ఎస్ వేరే నోటిఫికేషన్ కూడా ఉంది చాలా తక్కువ పోస్ట్లో ఉన్నాయి ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడిగారు ఒకసారి ఎవరైనా ఉంటే కనుక ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఓకే నోటిఫికేషన్ మీరు కూడా క్లియర్ కట్గా మొత్తం చదువుకున్న తర్వాత ఎలిజిబిలిటీ మనకి ఉండి ఇంట్రెస్ట్ అంటే కనుక మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఎనీ గ్రాడ్యుయేషన్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకుంటారు సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వదు అనుకుంటే తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనకి టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్స్ for watching.